2015 జూన్ 17న కోయంబత్తూరులోనే ఒక ఐటీ ప్రొఫెషనల్ తన ఏడాది కుమారుడి కోసం కొనుగోలు చేసిన సెర్లాక్ బేబీ ఫుడ్ ప్యాకెట్లో సజీవ పురుగులు కనిపించాయి. అంతేకాకుండా ప్యాకెట్ ఎక్స్పైరీతో ఉండడం అప్పుడు వివాదాస్పదమైంది. 9 ఏళ్ల నాటి మ్యాగీ నూడుల్స్ వివాదం నుంచి బయటపడి కొన్ని నెలలు గడిచాయో లేదో మళ్ళీ వివాదాల్లోకి నెస్లే కంపెనీ. పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం, విచారణలో షాకింగ్ నిజాలు. దేశంలో విస్తృతంగా వినియోగించే నెస్లే ఇండియాకు చెందిన బేబీ ఫుడ్స్లో చక్కెర, తేనె వంటి పదార్థాలు వినియోగిస్తున్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. స్విట్జర్లాండ్కు చెందిన ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ పబ్లిక్ ఐ దీనికి సంబంధించిన కొన్ని అంశాలను బయటపెట్టినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. పసివాళ్ల ఆహారంలో ఆటలా, అసలేం జరిగింది? 1959 స్థాపించబడి ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ శాఖలో పనిచేస్తూ నెస్లే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఒక లార్జ్ క్యాంప్ సంస్థ, అంటే దాదాపు 251,000 కోట్ల మార్కెట్ క్యాంప్ కలిగి ఉంది. భారత్, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలలో విక్రయించే నెస్లే బేబీ ఉత్పత్తుల్లో యూరప్లో కంటే చక్కెర శాతం ఎక్కువ ఉందని పరీక్షలు వెల్లడిస్తున్నాయి. అయితే ప్రపంచ ఆహార మరియు పానీయాల దిగ్గజం నెస్లే తయారు చేసిన ఉత్పత్తులను బెల్జియన్ ప్రయోగశాలల్లో పరీక్షించారు. నివేదిక కోసం వివిధ కౌంటింగ్లలో విక్రయించిన సుమారు 150 బేబీ ఉత్పత్తులను పరిశీలించారు. స్విట్జర్లాండ్కు చెందిన స్వచ్ఛంద సంస్థ పబ్లిక్ ఐ అండ్ ఇంటర్నేషనల్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశంలో, అలాగే ఆఫ్రికన్ మరియు లాటిన్ అమెరికా దేశాలలో విక్రయించే నెస్లే యొక్క బేబీ ఫుడ్ ఉత్పత్తులలో అదే ఉత్పత్తులతో విక్రయించే ఐరోపా మార్కెట్లతో పోల్చితే చక్కెర కంటెంట్ ఎక్కువ ఉందని చెప్పేసి బేబీ ఫుడ్ యాక్షన్ నెట్వర్క్ ఐబిఎఫ్ఎన్ తెలిపింది. బేబీ ఫుడ్స్లలో అత్యధిక షుగర్ కలిగి ఉంటే ఏమవుతుంది? దీనికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమని హెచ్చరిస్తుంది? అధిక చక్కెర తీసుకోవడం వల్ల అధిక బరువు మరియు దంత యొక్క కుహరాల ప్రమాదం పెరుగుతుందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. అధిక చక్కెరతో కూడిన ఆహారాలు మరియు పానీయాల అధిక క్యాలరీలను కలిగి ఉండడం వల్ల అధిక బరువు సమస్యలు వస్తాయి. అదేవిధంగా చక్కెరలు దంతాలకు హానికరం చేసే బ్యాక్టీరియాలను కూడా ఆకర్షించి దంత యొక్క కుహరాల సమస్యలు తీసుకొస్తాయి. చిన్నపిల్లలు 3 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు అధిక చక్కెర తీసుకోవడం వల్ల పిల్లల యొక్క శారీరక మానసిక ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. చిన్నపిల్లలకు తల్లిపాలు ఉత్తమం, దీని ద్వారా అన్ని పోషకాహారాలు అందుతాయి. అయితే చక్కెర తీసుకోవడం ఎలా నియంత్రించాలి? తల్లిదండ్రులు పిల్లలకు ఏ రూపంలోనో ఎక్కువ చక్కెర ఇవ్వకూడదు. పిల్లలు తినే పదార్థంలో చక్కెర శాతాన్ని తనిఖీ చేయడం కూడా అవసరం. ప్యాక్ చేసిన ఆహారాన్ని తీసుకోకూడదని పిల్లలకు నేర్పించాలి. అలాగే జంక్ ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగాన్ని పరిమితం చేయాలి. బదులుగా ఇంట్లో వండిన ఆహారాన్ని అలవాటు చేయాలి. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇదే ఇవాల్టి మన టాపిక్. ఇంకో టాపిక్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, బై బై.